నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా సుమన్ టీవీ ప్రత్యేక కార్యక్రమం అందిస్తోంది. రాముడన్న ఆయనే, కృష్ణుడన్న ఆయనే, రావణుడన్న ఆయనే, దుర్యోధనుడన్న ఆయనే. జానపదమైన, పౌరాణికమైన, సాంఘికమైన ఎటువంటి పాత్రల్లోనైనా ఒదిగిపోయి అందరి చేత సభాష్ అనిపించుకుని తెలుగువారి ఆరాధ్య దైవంగా మారిపోయారు ఎన్టీఆర్. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ ఒక పార్టీని పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకొచ్చి ముఖ్యమంత్రి అయ్యి వినూత్నమైనటువంటి పథకాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు ఎన్టీఆర్. అటువంటి మేరునగ ధీరుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇందులో భాగంగా సుమన్ టీవీ కూడా ఒక కార్యక్రమం అందిస్తోంది. అదే ఒక్కడంటే ఒక్కడే ఎన్టీఆర్. ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే మా. ఎలా ఉన్నారు? సెలబ్రేషన్ టైం ఇది, రకంగా చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా అందరూ ఫీల్ అయ్యే సమయం ఇది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి అంగరంగ వైభవంగా. ముందుగా రామారావు గారి గురించి చెప్పండి అని అంటే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది, ఏం చెప్తారు వారి గురించి? ఆయన గురించి చెప్పటం అనేటువంటిది పునరావృత దోషం అంటకుండా ఆయన గురించి చెప్పటం అనేటువంటిది ఎవరికీ సాధ్యపడేటువంటి విషయం కాదు. ఆయన చలనచిత్ర జీవితమైన, రాజకీయ జీవితమైనా సరే ప్రజలతో విపరీతంగా మమేకమైనటువంటి గొప్ప వ్యక్తి. ఆయన తెలుగువారి జీవన విధానంలో ఒక అంతర్భాగంగా మమేకమైనటువంటి మహానటుడు, మహావ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే ముందుగా ఒక చిన్న శ్లోకం రూపంలో చెప్తా. ఓ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నీ అనంత అభినయ విశ్వరూపములుగాంచి విశ్వమంతయో విస్మయముందగా, నీ దివ్యమంగళ రూపము, నీ సహస్రభాను తేజము, తెలుగువారి యద యదలో పదిలంగా నిలిచిపోవా, చరితార్థుడవైతివయ్యా, ఘనచరితగా నిలిచితివయ్యా. ఘనచరితగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానటుడు, మహామహుడు, మహావ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి శత జయంతి వేడుకలు ప్రారంభమవుతున్నాయి. ఇది మనం అందరం కూడా ఈ సంవత్సర కాలం పాటు కూడా ఆ మహానటుడికి, ఆ మహావ్యక్తికి ఘనమైన నీరాజనాలు సమర్పించి ఆయన నెలకొల్పినటువంటి ఎన్నెన్నో గొప్ప విషయాలు, విశేషాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన స్థాపించినటువంటి కానీ, ఆయన కొనసాగించినటువంటి డిసిప్లిన్స్ కానీ, ఆయన కనపరిచినటువంటి కార్యదక్షత ఎన్నో ఉన్నాయంటే, ఎన్ని రకాలు ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా తనను తాను విస్తరింపజేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా తాను సమున్నత శిఖరాలను నిర్వహించవచ్చు చెప్పటానికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి రామారావు గారు. ఆయన శత జయంతి ఉత్సవాలు రేపు, ఆయన తనయుడు నటవారసుడు బాలకృష్ణ గారు రేపు నిమ్మకూరులో ప్రారంభిస్తున్నారు. నిమ్మకూరులో అక్కడే ఆయన జన్మస్థలం నిమ్మకూరులో ప్రారంభిస్తున్నారు. అక్కడ అది ప్రారంభించిన తర్వాత ఆయన మహానాడు కార్యక్రమానికి ఒంగోలు హాజరవుతున్నారు. ఓకే. సో ఇది శత జయంతి ఉత్సవాల ప్రారంభ సమయం, సందర్భం. ఈ సందర్భంగా సుమన్ టీవీలో మనం ఒక సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు, శత జయంతి ఉత్సవాలు అనేటువంటి ఇప్పుడు లాస్ట్ 99వ సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత ప్రారంభమవుతాయి. ఎవరికైనా ప్రారంభమై మరలా సంవత్సరం 2023 మే 28 వచ్చేదాకా సాగుతాయి అన్నమాట. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు అభిమానులు అయితేనేమి, వివిధ సాంస్కృతిక సంస్థలు అయితేనేమి, ప్రభుత్వ పరంగా అయితేనేమి ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆయన సంస్మరణగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇదే సమయంలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అనేటువంటి పేరు పెట్టడం కూడా మనందరం కూడా ఆయనతో ఆనందించి ఆహ్వానించవలసినటువంటి విషయం. కాబట్టి ఇది ప్రస్తుతం ఈ శత జయంతి ఉత్సవాల ప్రత్యేకత, విశిష్టత. ఈ సంవత్సరం పాటు జరుగుతాయి? సంవత్సరం పాటు జరుగుతాయి. అంటే మనం వాటిని కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సుమన్ టీవీ ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తయారు చేస్తుంది. ఎవ్రీ వీక్ ప్రతి వారం కూడా ఎన్టీ రామారావు గారి గురించి, అంటే ఎన్టీ రామారావు గారి గురించి ఆయన జీవిత చరిత్రను మనం చెప్పడం ప్రారంభించాము అంటే అది ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ఎండ్ చేయాలి అనేటువంటిది. ఎందుకంటే ఒక అనంతమైనటువంటి చరిత్రను ఒక గుప్పిట్లో పట్టమో, పిడికిల్లో పట్టమో, లేక దీంట్లో బంధించగలటో సాధ్యం కాదు. అందుకే ఒక ఆర్డర్లో వెళ్ళాలి. ఆయన చలనచిత్ర జీవితానికి ముందు, చలనచిత్ర జీవితం తర్వాత, రాజకీయ జీవితం, వీటన్నింటినీ మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇయర్ వైజ్ కాన్సెప్ట్గా రావాలి. అవును సార్. ఎలా అయితే ఆయన చలనచిత్ర జీవితం ప్రారంభమైంది 1949లో మన దేశం అనే చిత్రంతో. ఓకే. ఆ 1949 నుంచి 1983 దాకా ఆయన రాజకీయాలకు 82లో రాజకీయాల్లోకి వెళ్లేదాకా జరిగినటువంటి పరిణామాలు కానీ, ఆ విడుదలైనటువంటి సినిమాలు కానీ, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆయన పురోగతిని, ఆయన సినిమాలను, ఆయన జయాపజయాలను విశ్లేషించుకుంటూ వస్తాం.
తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం విశ్లేషించుకుంటూ 52 వారాల పాటు సుమన్ టీవీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఒక్కడంటే ఒక్కడే, ఎందుకంటే నిజంగా ద సన్ ఈజ్ వన్, ద మూన్ ఈజ్ వన్, అట్లాగే ఎన్టీఆర్ ఈజ్ వన్, అలా ఒక్కడంటే ఒక్కడైనటువంటి ఒక టైటిల్ తోటి 52 వారాల పాటు ఆయన మీద ఒక సమగ్రమైనటువంటి జీవిత చరిత్రను ఆవిష్కరించేటువంటి ఒక సీరియలైజర్ కార్యక్రమాన్ని సుమన్ టీవీ తలపెట్టింది. కాబట్టి ఈరోజు 28 మళ్ళా నెక్స్ట్ కర్టెన్ రైజర్ అనుకుంటా, ఇది కర్టెన్ రైజర్ కార్యక్రమం మాత్రమే. నెక్స్ట్ వీక్ నుంచి చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఆయన చలనచిత్ర జీవిత విశేషాలన్నింటినీ మనం ఆవిష్కరించబోతున్నాం. ఇది నిజంగా అదృష్టంగానే ఫీల్ అవుతాను సార్. నేను నాలాంటి వాళ్ళు అయితే నిజంగా మీకంతా ఎంతో కొంత ఆయన చూసిన అనుభవం, ఆయన హీరోగా ఉన్నప్పుడు మీరు కూడా జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, కానీ మాలాంటి వాళ్ళకి తెలియదు ఆయన ఎలా ఉండేవారు ఏంటి అని. మాకు ఆయన ఒక దైవం, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఇలాగే చూసాం మేము అంతే, ఇంకా అలాగే అనిపిస్తారు కూడా. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఖచ్చితంగా చేద్దాం 52 వారాల పాటు. ఆ శత జయంతి ఉత్సవాలు మనం కూడా ఒక భాగం అవుదాము. స్వచ్ఛందంగా అందరూ వస్తారు ఆయన పేరంటే, పేరు పెట్టి బొట్టు పెట్టి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు రామారావు గారు అంటే. సో ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చింది సార్ నాకు, రామారావు గారికి ఇలా చేస్తున్నారా, ముందుగా ముందున్న నటులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇలా శత జయంతి ఉత్సవాలు చేశారా? శత జయంతి ఉత్సవాలు అనేటువంటి మామూలుగా 99వ సంవత్సరం అయిపోయి 100వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళు ఎవరికైనా జరుగుతాయి, అంటే గతంలో కూడా జరిగినాయి, కానీ ఇంత విస్తృత స్థాయిలో ఒక స్టార్కి, ఒక స్టార్డమ్ వచ్చినటువంటి వ్యక్తిగా, తొలి స్టార్డమ్ సాధించినటువంటి వ్యక్తిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, అంటే అంతకుముందు చిత్తూరు నాగయ్య గారు ఉన్నారు. ఆయన 1904లో పుట్టారు, ఆయన 1904లో పుట్టారు చిత్తూరు నాగయ్య గారు. 2004కి 2003కి ఆయన శత జయంతి జరిగింది. అలాగే రీసెంట్గా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1922 బాగున్నా. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టు జనరేషన్లో మనం చూసుకున్నట్లయితే మనకున్నటువంటి సౌత్ ఇండియన్ స్టార్స్ విషయం తీసుకున్నట్లయితే ఇదంతా ఒక జనరేషన్ ఆఫ్ పర్సనాలిటీస్, ఫిలిం పర్సనాలిటీస్ ఎవరెవరు అంటే, తమిళనాడుకు వచ్చేటప్పటికి ఎంజీఆర్ శివాజీ గణేషన్, తెలుగుకు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్, కర్ణాటకకు వెళ్ళేటప్పటికి కన్నడ రాజకుమార్, మలయాళంకి వెళ్ళేటప్పటికి ప్రేమ్ నజీర్, వీళ్ళందరూ కాంటెంపరీస్. కాంటెంపరీగా చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించి ఒకే సమయంలో దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల గ్యాప్తో కెరీర్ స్టార్ట్ చేసి స్టార్డమ్ అందుకున్నటువంటి వాళ్ళు అంతకు ముందు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం రఘుపతి వెంకయ్య గారిని తీసుకున్నాం, తెలుగు చలనచిత్ర పితామహుడు అంటాం ఆయన్ని. ఆయన 1869 బాగున్నా ఆయన. ఓకే, అట్లాగే ఇంకా కొంతమంది ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఉన్నారు, 1918 బాగున్నా ఆయన. ఇట్లా ఆర్టిస్టులు చాలామంది, చిత్తూరు నాగయ్య గారు 1904 బాగున్నా, ఎందుకంటే సీనియర్స్ ఉన్నారు. కాకపోతే తెలుగు చలనచిత్ర రంగంలో ఒక స్టార్డమ్ అనేటువంటి పదానికి ఒక నిర్వచనంగా నిలిచినటువంటి స్టార్స్లో ప్రథముడుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఓకే, వీళ్ళలో పెద్దవాళ్ళు ఎవరంటే ఎంజీఆర్, ఆయన 1917 బాగున్నా. ఓకే, ఆ తరువాత నెక్స్ట్ ఎన్టీఆర్ గారు 1923 బాగున్నా, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు 1923 బాగున్నా, తర్వాత ప్రేమ్ నజీర్ ఆయన 1926 బాగున్నా. ఓకే, ఆ తర్వాత శివాజీ గణేషన్ 1928 బాగున్నా, తర్వాత కన్నడ రాజకుమార్ 1929 బాగున్నా. సో ఈ పరంపరలో ఎంజీఏ గారు గారిది 2017లోనే ఆయన సెంటనరీ ఇయర్ పూర్తి అయిపోయింది. తర్వాత ఆ స్థాయి స్టార్స్లో నెక్స్ట్ మన తెలుగులో ఫస్ట్ ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఇవి ఎన్టీ రామారావు గారు సెంటనరీ ఇయర్గా మనం చెప్పుకొని ఈ కార్యక్రమాలు అనేటువంటి ఫస్ట్ టైం ఆ స్థాయిలో జరగడం అనేటువంటిది జరుగుతుంది. అసలు ఇన్ని మాట్లాడుకున్న ఆయన గురించి తక్కువే అనిపిస్తుంది సార్, ఇంకా ఉంటుంది, ఇంకా ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి అందరం వింటూనే ఉన్నాం, బట్ ఇప్పటికీ ఆయనకి అదే ఫ్యాన్ ఫాలోయింగ్, లైక్ అదే క్రేజ్ అనేది కనపడుతుంటుంది ఆయన పేరు చెప్పగానే. అసలు ఎలా ప్రారంభమైంది ఆయన ప్రస్థానం, ఎలా ఆయన ఒక హీరోగా ఎదిగారు, ఇంత స్టార్ హీరో, ఇంత నెంబర్ వన్ హీరోగా ఎలా ఎదిగారు ఆయన? అసలు అంటే కేవలం ఒక నటుడుగా మాత్రమే తనను తాను పరిమితం చేసుకోకుండా ఒక వ్యక్తి, ఒక నటుడు, ఒక చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని విధాలుగా తనను తాను తీర్చిదిద్దుకోగలడు, ఎన్ని రకాలుగా తన తాను విస్తృతపరచుకోగలడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే అంతకుముందు ఉన్నారు. ఇప్పుడు చిత్తూరు నాగయ్య గారు ఉన్నారు, చిత్తూరు నాగయ్య గారు నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, ఆయన ఒక మల్టీ పర్సనాలిటీ, బహుముఖ ప్రజ్ఞాశాలని చెప్పుకోవచ్చు. కానీ రామారావు గారి దగ్గరికి వచ్చేటప్పటికీ నటన, దర్శకత్వం, నిర్మాణం వీటికి తోడు
చిత్ర నిర్మాణం పట్ల అన్ని విషయాల్లో 24 క్రాఫ్ట్స్ పట్ల విపరీతమైనటువంటి విశేషమైనటువంటి ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ముఖ్యంగా దర్శకత్వం, రామారావు గారు నటుడుగా మనం ఎంతగా కీర్తిస్తామో తెర మీద జనసామాన్యానికి తెలిసిన ఆయన నటుడుగా మాత్రమే, కానీ దర్శకుడుగా ఆయన విశ్వరూపం అనేటువంటి తెలుసుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఏ రెగ్యులర్ డైరెక్టర్కి తీసిపోని విధంగా తనను తాను 16 సార్లు డైరెక్ట్ చేసుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ స్టార్ ఆఫ్ హిజ్ స్టేచర్, తన స్థాయి స్టార్స్లో తనను తాను అన్నిసార్లు డైరెక్ట్ చేసుకున్నటువంటి స్టార్ మనకు లేరు ప్రపంచ చరిత్రలో. 16 సార్లు తను అసలు తను డైరెక్టర్ అవ్వటమే ఒక అద్భుతం. అందుకే ఒక్కడంటే ఒక్కడే, ఒక్కడంటే ఒక్కడే, ఏ ఏ రూపేనా చూసుకున్నా, ఏ కోణంలో చూసుకున్నా ఒక్కడంటే ఒక్కడే, ద వన్ అండ్ ఓన్లీ అని చెప్పటానికి కావలసినటువంటి అర్హతలు కలిగినటువంటి పర్సనాలిటీ రామారావు గారు. అసలు ఆయన దర్శకుడు కావాల్సిన అవసరం లేదు, దర్శకుడు అవ్వేటువంటి ఉద్దేశమే లేదు ఆయనకి. ఎందుకు దర్శకుడు అయ్యారు, ఎలా దర్శకుడు అయ్యారు అనేటువంటిది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. సీతారామ కళ్యాణం అనేటువంటి సబ్జెక్టు స్క్రిప్ట్ అంతా రెడీ చెప్పి తను స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత అందులో రాముడి పాత్ర కంటే నేను రావణాసురుడి పాత్ర చేస్తాను అని చెప్పేసి ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఆ రావణాసురుడి పాత్రను మలచినటువంటి విధానం అది చదువుకొని నేను ఈ క్యారెక్టర్ చేస్తాను అంటాడు. అంటంత దర్శకుడు కేవి రెడ్డి గారు అదేంటి, నిన్ను అంతకుముందే మేము రాముడిగా ప్రతిష్ఠించి ఇంటింటా ఇంటింటా నువ్వు రాముడిగా, అంతకుముందే మాయబజార్లో కానీ వీటిలో రాముడంటే రాముడంటే నువ్వుగా, దేవుడంటే నువ్వుగా భావిస్తున్నారు, అలాంటి నువ్వు పోయి రావణాసురుడి పాత్ర చేస్తానంటావేంటి, వద్దంటే వద్దని కేవీ రెడ్డి గారు అడ్డం తిరిగితే నువ్వు నేను చేస్తాను ఇదే చేస్తాను, అట్లయితే నేను డైరెక్షన్ చేయను అన్నారు కేవీ రెడ్డి గారు. అంటే అదేంటి గురుగారు 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 అంటారు కేవీ రెడ్డి గారిని, ఎందుకంటే పాతాల భైరవి అక్కడ నుంచి వాళ్ళ అనుబంధం, నేను చేయనంటే చేయనన్నారు ఆయన, నేను డైరెక్షన్ చేయను ఆయన, ఆ పాత్ర అయితే చేస్తాను నేను, సరే గురుగారు అని చెప్పేసి ఆయనకు నమస్కారం పెట్టేసేసి అప్పుడు తనే దర్శకత్వం చేపట్టి సీతారామ కళ్యాణంతో ఆయన అయితే దర్శకుడుగా తన పేరు వేసుకోలేదు. దర్శకుడే లేదు, అసలు దర్శకుడు కార్డే ఉండదు, దర్శకత్వం ఎన్టీ రామారావు అనే కార్డే లేదు. ఆ విధంగా దర్శకుడు అయ్యాడు ఆయన, దర్శకుడు అయ్యి ఆ తొలి సినిమాతో అద్భుత విజయాన్ని సాధించాడు. ఎందుకంటే ఒక పాత్ర పట్ల ఉన్న మక్కువ ఒక మహానటుడికి, ఆ ఒక మహానటుడు ఒక పాత్రని ఈ విధంగా చేయాలని కలలకనే ఆ కళని సాకారం చేసుకోవటం కోసం తీసుకున్నటువంటి ఒక తీవ్రమైన నిర్ణయం ఇది. ఒక దర్శకుడు చేయనంటే ఆ దర్శకుడిని మార్చుకుంటారు ఎవరైనా, తానే దర్శకత్వాన్ని టేకప్ చేసే ఒక ఛాలెంజ్గా ఒక సవాలుగా తీసుకోవటం ఉంటుంది. ఇది ఒక విధంగా గురు ధిక్కారము కాదు, దర్శకుడి పట్ల తక్కువ భావన కాదు, కానీ ఆ పాత్రను ఏం చేయాలనేటువంటి ఒక సంకల్పం మాత్రమే ఆయన్ని దర్శకుడిని చేసింది అన్నట్టు. ఇక ఆ తర్వాత రెండవ సినిమా కూడా గులేబా కావలి కథ, ఆ గులేబావలి కథ కూడా తనే డైరెక్షన్ చేసుకున్నారు, దానికి కూడా పేరు వేసుకోవాలి. అప్పుడు కేవీ రెడ్డి గారు, చక్రపాణి గారు, హెచ్ఎం రెడ్డి గారు, వీళ్ళందరూ నాగిరెడ్డి గారు వీళ్ళందరూ యా మీరు దర్శకుడుగా పేరు వేసుకోకపోవటం అనేటువంటిది దర్శకులకే ఒక ఇది తక్కువతనం వస్తుంది, కాబట్టి మీరు దర్శకుడుగా పేరు వేసుకోండి అని చెప్పి ఆయన ఒప్పించినప్పుడు మూడవ సినిమా అయిన బట్టి శ్రీకృష్ణ పండమి సినిమాకి దర్శకుడుగా పేరు వేసుకున్నారు ఆయన. సో అది దర్శకుడు అప్పటిదాకా రెండు మొదటి రెండు సినిమాలకు పేరు వేసుకోలేదు దర్శకుడు అనే కార్డే ఉండదు. ఆ విధంగా దర్శకుడుగా మారాడు. దర్శకత్వం చేయటాన్ని కూడా ఏదో ఆషామాషిగా తీసుకోవాలి ఆయన, ఎంత నిష్ణాతుడుగా, ఎంత ఎంత నియమ నిబంధనలతో, ఎంత చక్కటి అవగాహనతో స్క్రిప్ట్ పట్ల కానీ సెట్లో కానీ ఎంత క్రమశిక్షణ పాటిస్తూ ఆయన ఆ దర్శకత్వాన్ని ఒక గురుతరమైనటువంటి బాధ్యత, దాని తాలూకు విలువని, దాని తాలూకు మర్యాదని, దాని తాలూకు రెస్పెక్ట్ని, గౌరవాన్ని ఇనుమడింపచేసే విధంగా ఆయన కథల ఎంపికలో కానీ షార్ట్ కంపోజింగ్లో కానీ మొత్తం కథను అవగాహన చేసుకున్న విషయంలో కానీ ఆయన పరిణితిని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాబట్టి నటుడు గారే మాత్రమే మనకు తెలుసు, సో జనసామాన్యానికి తెలిసింది రామారావు గారు అంటే గొప్ప నటుడు అనే కానీ దర్శకుడుగా నిర్మాతగా ఎస్ హీఈస్ అన్పారడల్ అన్పారడల్. సో అంత గొప్ప వ్యక్తి. సో వీరి గురించి ఇలా ఒక ఎపిసోడ్ ఏంటి సార్, మీరు అన్నట్టుగా 52 కూడా సరిపోవు, ఇంకా చాలా ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడుకున్నా సరిపోవు, ఎందుకంటే ఆయన జీవితంలో చలనచిత్ర జీవితంలో ఎన్నెన్నో ఉత్థాన పతనాలు ఉన్నాయి. ఎక్కువగా ఆయన రైజ్
ఇప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని సినిమాల తాలూకు ఫెయిల్యూర్స్ తప్పితే సినిమాలు సరిగా ఆడకపోవటాన్ని ఫెయిల్యూర్ అని కూడా అనలేము. ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ సినిమా కూడా ఇతరుల హిట్ సినిమాకి సమానంగా విసూలు చేసినటువంటి సినిమాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ తప్పితే ఆయన జీవితమే ఒక ఒక మహోద్ధృత ప్రవాహం అన్నమాట. అది అంటే కేవలం మైల్ స్టోన్స్ గురించే మాట్లాడుకుంటే ఏది ఆయన జీవితంలో మైల్ స్టోన్ అంటే ఏం చెప్తారు సార్? కానీ ఇది చాలా ఉన్నాయి కదా సినిమాల పరంగా చూసుకుంటే మైల్ స్టోన్ ఆయన ప్రతి జీవితంలోని ప్రతి సినిమా ప్రతి ఛాలెంజీ. ఇప్పుడు పాతాల భైరవితో టర్నింగ్ పాయింట్ తీసుకున్నట్టు ఆయన జీవితం, మల్లేశ్వరితో అంతకుముందే అద్భుతమైనటువంటి ఒక గొప్ప పేరు నటుడుగా, పల్లెటూరి పిల్లతో ప్రారంభమై మన దేశంలో ఒక చిన్న వేషంతో 1949లో మన దేశం చిత్రంలో ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో మన దేశం చిత్రంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రతో అది అది ఒక స్క్రీన్ టెస్ట్ మాత్రమే అనుకోవాలి మనం ఆయనకి. ఆ తర్వాత పల్లెటూరి పిల్ల, తర్వాత పెళ్లి చేసుడు, పాతాల భైరవి, భానుమతి గారితో కలిసి చేసినటువంటి సినిమా మల్లీశ్వరి, వీటితోటి ఒక ఇది వచ్చింది, పాతాల భైరవితో స్టార్డమ్ వచ్చింది. ఇంకా తర్వాత వరుసగా వెళ్ళిపోతున్నాయి. మాయబజార్తో శ్రీకృష్ణుడుగా ఇక ఆయన విశ్వరూపం కనిపించింది. ఇక్కడ కూడా చెప్తారు కదా సార్, ముందు అసలు ఆయన కృష్ణుడు వేషం వేసుకుంటే ఎవరు ఒప్పుకోలేదు, అలాంటిది ఆయన ఇప్పుడు ఆరాధ్యదైవం అయిపోయారు. కృష్ణుడు వేషాన్ని ఆయన నిరాకరించినట్టు సందర్భం కూడా ఉంది. ఆ వివరాలు మనం రాబోయే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. అంటే ఆ సినిమా సందర్భం వచ్చినప్పుడు ఆ వివరాలని మనం మాట్లాడుకుందాం. సో ఇలా చాలా ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. అంటే ఇంకొకటి కూడా నేను విన్నాను సార్, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా రామారావు గారి ఫోటో పట్టుకుని వస్తారు. ఇప్పటికీ రోజు పొద్దున్న లేవగానే ఆయన ఫోటోలు చూడటము, ఏదైనా పని చేసే ముందు ఆయనకి దండం పెట్టుకోవడం, ఆయన స్మరించుకోవడం చేస్తూ ఉంటారు అంటారు. నిజమేనా అది? 100% ఆయనే కాదు ఈ రోజున, ఎందుకంటే ఈ రోజున కాదు ఏ రోజునైనా సినిమా అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఏ ప్రక్రియలోనైనా రామారావు గారి స్మరణ అనేటువంటిది ప్రాతస్మరణ, ప్రాతస్మరణీయులు అంటాం కదా మేము, ఆయన స్మరణ అనేటువంటిది ఏ సినిమా వాడికైనా విజయమే. ఎందుకంటే ఒక పట్టుదల, దీక్ష, క్రమశిక్షణ, కార్యదక్షత ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలన్నిటికీ మానవ రూపం అయితే ఉంటుంది రామారావు గారు. ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ గ్రేట్ క్వాలిటీస్. ఒక వ్యక్తి ఎదగటానికి కావాల్సినటువంటి గొప్ప లక్షణాలన్నిటి యొక్క సమన్వయమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం అయింది. కాబట్టి ఆ విధంగా ఆయన ఆయన్ని తలుచుకొని ఆయన స్మరించుకొని కార్యక్రమాలు మొదలుపెట్టమనేటువంటి సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నటువంటిది. ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు ఆయన పట్ల ఆయన పట్ల గౌరవం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే, అంటే రామారావు గారిని మనం ఆరాధించడమే కాదు, ఆయన ఆరాధించడంతో పాటు ఆయన లక్షణాల్లో కొన్నింటినైనా కనీసం అనుసరించడానికి ప్రయత్నిస్తే చాలు విజయం సాధించినట్లే అనుకోవచ్చు. సక్సెస్ అయినట్టే మనం అనుకోవాలి. వయసుతో సంబంధం లేకుండా అందరూ పిలుచుకునేది ముద్దుగా అన్నా అని, అన్న అన్న పిలుపు ఆయనకే సార్, ఇంకెవరికి ఉండదు కూడా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయినటువంటి పిలుపు అది. అంతకుముందు అంతా మామూలుగా ఎన్టీ రామారావు, ఎంటోడు పిలుచుకునే ఎంటోడు, ఒక రిక్షా పుల్లరు, ఒక సాధారణ కార్మికుడు, ఒక డౌన్ ట్రాడెన్ పీపుల్ వాళ్ళకి ఎన్టీ రామారావు అంత తిరక్క ఎంటోడు ఎంటోడు అనుకోవటంలో ఉన్నటువంటి స్వాంతన, దాంట్లో ఉన్నటువంటి ఓన్నెస్, ఓన్ చేసుకోవటం అంటాం కదా, అది ఆ పిలుపు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ విధంగా ప్రజలతో మమేకమైనటువంటి నటుడు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఆయన సోషల్ ఫిలిమ్స్తో స్టార్ట్ అయ్యారు. ఇటు మన దేశం కానీ, పల్లెటూరు పిల్ల కానీ, ఇవి కానీ సోషల్ హీరోగా స్టార్ట్ అయ్యి క్రమంగా జానపద పౌరాణిక హీరోగా ఆయన టర్న్ అయ్యారు. అఖిల నాగేశ్వరరావు గారేమో పౌరాణిక నటుడుగా స్టార్ట్ అయ్యి పౌరాణిక జానపద కథానాయకుడుగా స్టార్ట్ అయ్యి ఆయన మెల్లిగా సోషల్ హీరోగా అయితే, అది రామారావు గారు వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారిలో కలిగినటువంటి ఒక అవేర్నెస్. దానికి దోహదపడినటువంటి ఈయన పాత సోషల్ హీరోగా ఎదగటానికి కావాల్సినటువంటి కంటెంట్ పాతాల భైరవి ఇస్తే, అంటే విజయం పాతాల భైరవి దొరిస్తే ఆయనకి దేవదాస్ ద్వారా సోషల్ హీరోగా ఎదిగే అవకాశం టర్నింగ్ ఆయనకు వచ్చింది. ఈయన ఇటు ఆయన అటు మారిపోయారు. అది నిజంగా పర్సనాలిటీల దృష్ట్యా కూడా, ఇద్దరి పర్సనాలిటీల దృష్ట్యా కూడా ఆ చేంజ్ అనేటువంటిది ఇద్దరికీ కలిసి వచ్చింది. రామారావు గారికి, ఇటు నాగేశ్వరరావు గారికి ఇద్దరికి కలిసి వచ్చింది. సో ఇటు అంటే అంత స్టార్డమ్ ఉండి నెక్స్ట్ పొలిటికల్ వైపు ఆయన టర్న్ తీసుకోవడం, ఆయన లైఫ్ మారడం అంతా మనం చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం అయినా సార్ అలా ఒక వ్యక్తి రావటం అనేది, ఆయన అంత ముద్ర వేశారు, ఒక రంగు ప్రజలకు ఎంత దగ్గర అయ్యారు ఆయన పథకాలతోటి కావచ్చు, ముందుగా ఆయన పిలుపులతోటి ఆయన మాటలతోటే ఆయన జనాలందరినీ ఆకట్టుకోగలిగారు. ఆయన పొలిటికల్ కెరియర్ అంటే ఏం చెప్తారు? పొలిటికల్ కెరియర్ అంటే ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు విపరీతంగా అనుకూలిచ్చినాయి. రాజకీయపరమైనటువంటి ఒక వాక్యూమ్ విపరీతంగా ఏర్పడింది.
కాంగ్రెస్ పాలనతో విసిగిపోయినటువంటి 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనతో విసిగిపోయినటువంటి ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం కావాలి అనేటువంటి సందర్భం కోసం ఎదురు చూస్తుంది. లేదు, కాంగ్రెస్ తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. అలాంటి సమయంలో ఈయన తీసుకున్న నిర్ణయం 1982 ఆ ప్రాంతాల్లో ఈయన తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయ ఫలితంగా ఈయన రాజకీయాల్లోకి రావటం. వచ్చినప్పుడు దాన్ని ఏ ఒకటి విషయం ఏంటంటే రామారావు గారు ఏ విషయాన్ని టీకెట్ యాజ్ గ్రాంటెడ్గా తీసుకోరు, తేలిగ్గా తీసుకోరు. ఓకే, రావటం రావటమే, మనం వచ్చేసే కానీ జనం ఓట్లు వేసేస్తారనేటువంటి ఇదిలో రాలేదు ఆయన. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో రాలేదు ఆయన. ప్రజలకై చేరువ కావటానికి అవసరమైనటువంటి, చేరువ కావటానికి కావలసినటువంటి అన్ని పద్ధతులను ఆయన పాటించారు. ఆ రోజుల్లో రామారావు గారు ప్రచారానికి బయలుదేరుతున్నారు అంటే పొద్దున 7 గంటలకు 6 గంటలకల్లా ఒక కూలివాడు, ఒక రిక్షా పుల్లరు, ఒక కార్మికుడు, ఒక రైతు, అందరూ జనం వేలాది మంది, లక్షలాది మంది ఎగబడి రోడ్ల మీద ఎగబడుతుంటే వాళ్ళకి అవైలబుల్ కావటం కోసం ఆయన తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచి రోడ్డు మీదనే స్నానం చేసేసి 6 గంటలకల్లా వస్తున్నటువంటి జనాలకి అభివాదం చేస్తూ ఆ చైతన్య రథం మీద కూర్చొని వాళ్ళకి వివరణ ఇస్తూ ఆ ప్రజా సమస్యల్ని చర్చిస్తూ వాటిని ప్రస్తావిస్తూ అలాంటి ఒక జనంలోకి చొచ్చుకుపోయేటువంటి విధానంతో వచ్చారు తప్ప కేవలం మనం రాగానే మన సినిమా గ్లామరే మనల్ని అధికారంలో కూర్చోబెట్టుద్దు అనేటువంటి దీంతో రాలేదు ఆయన. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటువంటి దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మారు ఆయన. నమ్మారు కాబట్టి ఆయన ఆ రాజకీయ రంగంలో కూడా అంత సంచలనం సృష్టించగలిగారు. సో ఇప్పటికీ ఆ మార్క్ ఇప్పుడు సినిమాల్లో ఎలా అయితే ఆయన గురించి చెప్పుకుంటారో రాజకీయాల్లో కూడా రోజు ఆయన పేరు తలుచుకుందే ఎవరు ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి తెలిసిందంటే రాజకీయ చైతన్యం అనేటువంటిది తెలుగు ప్రజల్లో స్టార్ట్ అయింది కూడా రామారావు గారితోటి. రామారావు గారు రాక వల్లనే రాజకీయాలు అనేటువంటి, అంతకుముందు రాజకీయం అనేటువంటిది ఇది చదువుకున్న వాళ్ళకో రాజకీయ నాయకులకో మాత్రమే సంబంధించిన అంశంగా ఉండేది. రామారావు గారు వచ్చిన తర్వాతనే రాజకీయం అనేటువంటిది మనకు ఒక ముఖ్యమంత్రి, ఒక పాలన, ఒక వ్యవస్థ, ఒక ప్రజాస్వామ్యం, ఇలాంటి వ్యవస్థలన్నీ ఉన్నాయి అనేటువంటి ఒక అవగాహన జనసామాన్యం దృష్టికి వెళ్ళింది రామారావు గారు రాకతోనే. అంతకుముందు రాజకీయం అనేటువంటిది ఎవరో ఎడ్యుకేటెడ్ పీపుల్కో, పారిశ్రామికవేత్తలకో, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకో, వాళ్ళకు సంబంధించిన విషయంగా మాత్రమే ఉండేది తప్ప ఒక టీ బంకులో కూర్చొని టీ తాగేవాడికి, మంగళ షాప్లో కూర్చొని కటింగ్ చేయించుకునేవాడికి, లేకపోతే ఇంకొక కూలి పనికి వెళ్ళేవాడికి రాజకీయపరమైనటువంటి అవగాహన అనేటువంటిది లేదు, రాజకీయపరమైనటువంటి చైతన్యం అనేది లేదు. ఆ చైతన్యం అనేటువంటి కలిగించడానికి కారణమే రామారావు గారు రాక. ఎస్, సో ఆ చైతన్యం కలిగించారు, ఇప్పటికీ కనబడుతుంది. సో ఒక ప్రత్యేకమనే చెప్పుకోవాలి సార్ ఈ కార్యక్రమం మనకి. మీరు నాగేశ్వరరావు గారికి సంబంధించి నట సామ్రాట్ అనే కార్యక్రమం వారు ఉన్నప్పుడు చేయగలిగారు, అండ్ ఒక సిరీస్ లాగా మీరు మాట్లాడారు ఆయన చూపించగలిగారు. జీవిత చరిత్ర నట సామ్రాట్ అనే పేరుతో నేను డైరెక్ట్ చేశాను, సుమా యాంకరింగ్ చేశాను. ఆ కార్యక్రమం అయింది. ఇప్పుడు ఈ శత జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారి లైఫ్ స్టోరీ అనేటువంటిది ఆవిష్కరించేటువంటి ఒక సవాలును నేను తీసుకున్నాను. అవును, అంటే దాని తెలియని గొప్ప గొప్ప విషయాలు మనం కొత్తగా చెప్పబోయేవి లేవు, కాకపోతే ఒక ఆర్డర్లో వస్తాం. రామారావు గారి నట జీవిత పరిణామ క్రమాన్ని ఒక ఆర్డర్లో తీసుకొస్తూ కళ్ళకు కట్టినట్లుగా చెప్పటం. ఈ సంవత్సరం ఏం జరిగింది, 1950-49లో ఏం జరిగింది, 51లో ఏం జరిగింది, 52లో ఏం జరిగింది, అలాంటి ఒక ఆర్డర్లో వస్తాం తప్ప మనం కొత్తగా ఇది చెప్పేసేస్తాం, కొత్త రామారావు గారిని మీకు చూపిస్తామని మనం చెప్పాం. ఇదేంటంటే ఆ మహామహుడి చరిత్రను క్షిప్తం చేసుకొని ఎంతోమంది ఎన్నో రకాలుగా, ఇప్పుడు రాముడి గురించి ఎంతోమంది గొప్పగా మాట్లాడుకుంటారు, కృష్ణుడి గురించి కొంతగా గొప్పగా చెప్పుకుంటారు. ఆ విధంగా ఎంతోమంది చెప్పుకునే విధానంలో మనదొక విధానం అనేటువంటిది తప్ప కొత్త కొత్త విషయాలు మనం ఏదో చెప్పేస్తాము, ఎవరికి తెలియని రహస్యాలను మనం ఏదో చెదిస్తాం అనేటువంటిది అయితే ఇందాక అన్నట్టుగా ఎంత విన్నా వినాలనిపిస్తుంది. కాబట్టి అది విన్నదైనా ఖచ్చితంగా అభిమానులు ఇప్పటికీ ఆయన్ని అదే విధంగా ఆయన గురించి ఇంకేం తెలుసుకోవచ్చు అనే చూస్తూ ఉంటారు. సో ఆ కార్యక్రమంతో మనం రాబోతున్నాం 52 వారాల పాటు. సో ఏమైనా చెప్పాలనుకున్నారా? ఇంకొకటి ఏంటంటే బాలకృష్ణ గారు, ఈ మధ్యన మన సినిమా కూడా చూసాము, వారి జీవిత చరిత్ర, కథానాయకుడు మహానాయకుడు, అందులో బాలకృష్ణ గారు ఎంత చక్కగా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలిసింది సార్ ఎన్టీఆర్ గారు ఓహో ఇలా వచ్చారా సినిమాల్లోకి, ఇలా ఎదిగారా అని చెప్పి. సో ఇప్పుడు వారే ఈ ఉత్సవాలని దగ్గరుండి మరి నడిపిస్తూ ఉన్నారు. కీలక రామారావు గారు నటవారసుడు బాలకృష్ణ గారు. అలాగే రామారావు గారు నట జీవితంలో కొన్ని కొన్ని సవాల్స్, ఛాలెంజ్లు ఎలా అయితే ఉన్నాయో బాలకృష్ణ గారి నట జీవితంలో కూడా అలాగే ఉన్నాయి. ఆ లక్షణాలను పుణికిపుచ్చుకున్నటువంటి, ఆయన దగ్గర నుంచి సాధించుకున్నటువంటి పట్టుదల, మొండితనం, ఎలాంటి సవాళ్ళనైనా స్వీకరించేటువంటి ధైర్యం బాలకృష్ణ గారిలో కూడా ఉంది.
ఇప్పుడు ఈ శత జయంతి ఉత్సవాలు అనేటువంటి స్టార్ట్ చేయటం అనేటువంటిది ఆయన అభిమానులకే కాకుండా అభిమానులు అనేటువంటి వాళ్ళు ఒక ప్రత్యేక వర్గంగా ఉన్నప్పటికీ కూడా అండి, రామారావు గారి పట్ల ఉన్న గౌరవం విషయంలో మాత్రం ఎవరికి ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండవు. క్రేజీలు వేరు, గౌరవాలు వేరు. క్రేజీగా చూసేటువంటి వాళ్ళు, ఇరగబడి చూసేవాళ్ళు, ఉద్వేగంతో ఉద్రేకంగా చూసేవాళ్ళు అందరూ అభిమానులు అయిపోతే, అభిమానంగా ఆరాధనగా ఒక విశ్లేషణాత్మక దృష్టితో రామారావు గారి జీవిత విశేషాలను తెలుసుకోవాలనుకునే వర్గం వేరే ఉంటారు. వీళ్ళందరికీ కూడాను ఈ సంవత్సరం కార్యక్రమంలో జరగబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడాను చాలా ఈ అకేషన్ని మనం మీట్ అవుతున్నాము అనేటువంటి ఒక చక్కని అభిప్రాయాన్ని కలిగిస్తే. ఈ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రారంభించే సందర్భంగా ఒక చిన్న విశేషం ఒకటి మాట్లాడుకొని ఈ ఎపిసోడ్ను మనం ముగిద్దాం. ఎందుకంటే రామారావు గారి బర్త్డే రేపు కాబట్టి రామారావు గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలు ఏంటి అంటే, అసలు యాక్చువల్గా ఒక స్టార్ సినిమాలు జన్మదిన సందర్భంగా రిలీజ్ అవ్వటము అనేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది రామారావు గారు. 1969లో వచ్చిన విచిత్ర కుటుంబం అనేటువంటి సినిమా రామారావు గారి బర్త్డే రోజున 1969 May 28 రిలీజ్ అయింది ఆ సినిమా. అది అక్కడి నుంచి ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది, బర్త్డేలకి సినిమాలు రిలీజ్ అవటం అనేటువంటిది. తర్వాత నాగేశ్వరరావు గారి సినిమాలు, తర్వాత కృష్ణ గారి సినిమాలు, సోహన్ బాబు గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు, ఇవన్నీ ఆ ట్రెండ్. బర్త్డేకి అంటే జన్మదిన కానుకగా సినిమాలు ఇవ్వటం అనేటువంటిది ఆ విధంగా స్టార్ట్ అయింది. ఆ విషయంలో మొత్తం 7 సినిమాలు రిలీజ్ అయినాయి రామారావు గారికి. 7 సినిమాలు 69లో విచిత్ర కుటుంబం వస్తే 75లో సంసారం అనే సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత శ్రీమద్ విరాట్ పర్వం అనేటువంటి సినిమా, అందులో 5 పాత్రలు పోషించారు ఆయన. ఆ సినిమా 1979లో రిలీజ్ అయింది విరాట పర్వం. దాంట్లో బాలకృష్ణ గారు అభిమానులుగా చేశారు. అది 5 పాత్రలు ఒక వ్యక్తి పోషించడం అనేటువంటిది మామూలు విషయం. అంతకుముందు దానవీర సూర్యకర్ణలో 1977లో దానవీర సూర్యకర్ణలో 3 పాత్రలు పోషించి విపరీతమైన సంచలనం సృష్టించారు. 3 పాత్రల్లో ఆయన కనిపించినటువంటి వైవిధ్యం, ఆయన ప్రదర్శించినటువంటి వైవిధ్యం ఇప్పుడు 5 పాత్రలతోటి చేశారు. అంటే ఈ సినిమా అంతగా విజయవంతం కాకపోయినప్పటికీ ఒక నటుడిగా ఒక దర్శకుడిగా ఆయన విశ్వరూపాన్ని మనం చూడగలుగుతాం ఆ సినిమాలో. అదొకటి. తర్వాత వచ్చేసి 1981లో సత్యం శివ అనేటువంటి సినిమా ఒకటి. తర్వాత 1982లో జస్టిస్ చౌదరి, 1983లో చండశాసనం. ఈ విధంగా వరుసగా 3 బర్త్డేలకు 3 సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా రామారావు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే తన దర్శకత్వంలో 3 బర్త్డే గిఫ్ట్లు ఉండటం కూడా ఆయనకు మాత్రమే చెల్లింది. ఆ 3 సినిమాలు ఏమిటంటే శ్రీమద్ విరాట్ పర్వము, చండశాసనం, సమ్రాట్ అశోక్. ఈ 3 సినిమాలు కూడా ఆయన బర్త్డే కానుకగా రిలీజ్ అయినటువంటి సినిమాలు అనమాట. సో జన్మదిన సందర్భంగా సినిమాలు రిలీజ్ అయ్యటం అనేటువంటి ఒక ఒక వరవడిని ఫస్ట్ రామారావు గారితో స్టార్ట్ అయింది ఆ వరవడి. అది విజయవంతంగా అందరు స్టార్స్ కొనసాగిస్తున్నారు. ఆ పరంగా చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ ఎన్ అన్బీటబుల్ రికార్డ్ రామారావు గారికి. స్వీయ దర్శకత్వంలో 3 సినిమాలు ఉండటం అనేటువంటిది ఎవరి చరిత్రలో జరిగే పని కాదు, ఏ స్టార్ చరిత్రలో జరిగే పని కాదు. ఆ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేరు. ఆ విధంగా జన్మదిన సందర్భంగా ఆ సినిమాల రిలీజ్ గురించి ఈరోజు వారం ప్రస్తావించుకుందాం. నెక్స్ట్ వీక్ నుంచి 1949లో మనం ఎంటర్ అవుతాం. 49కు ముందు ఆయన నాటకాల ప్రదర్శన దగ్గర నుంచి నాటక రంగాల్లో ఎలా ఏమేమి చేశారు, ఎలాంటి ప్రదర్శించారు, అసలు ఫస్ట్ ముఖానికి రంగేసుకుని నాటకాలు ప్రదర్శించడం అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత సినిమాల్లోకి ఎంట్రన్స్ ఎలా జరిగింది, 1949లో వచ్చినటువంటి మనదేశం సినిమాకి సంబంధించిన వివరాలు విశేషాలు మాట్లాడుకున్నాం. తర్వాత వి విల్ ఎంటర్ ఇన్ టు ద రిమైనింగ్ ఇయర్స్. ఈ ప్రతి వారం ఇదిలో సృష్టించుకొని కొత్త వరవడలన్నీ మాట్లాడుకుందాం. సో ఈ సందర్భంగా ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రామారావు గారి నామస్మరణ, ఆయన పేరును తెలుసుకోవటం కానీ అది సినిమా, ప్రతి సినిమా వాడికి ఒక సెంటిమెంట్ కావాలి. ఆయన ఆయన ఒక అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితం, ఆ జీవితాన్ని ఆవిష్కరించే మన ప్రయత్నం విజయవంతం కావాలని మనకు మనమే శుభాకాంక్షలు చెప్పుకుందాం. రామారావు గారిని కోరుకుందాం. కోరుకుందాం రామారావు గారిని కోరుకుందాం. నమస్తే. నమస్కారం సార్. థ్యాంక్ యూ.